విద్యుత్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరి అనంతపురం జిల్లా తనకొల్లు మండల పరిధిలోని కేజీబీవి పాఠశాలలో కరోనా రిలీఫ్ సెంటర్ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిశీలించారు. వీరందరూ కాకినాడకు జమాత్కు వెళ్లి లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు. వీరందరినీ అక్కడి అధికారులు 28 రోజులు అక్కడే పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచారు. వీరందరికీ నెగిటివ్ రావడంతో సొంత ఊర్లకు తరలించారు. రిలీఫ్ సెంటర్లో ఉన్న 14 మందిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వసతులు అడిగి తెలుసుకున్నారు. రిలీఫ్ సెంటర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీరందరికీ ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్క రోజు కూడా ముందు పంపరు. 14 రోజు అంటే మీకు 12 రోజులు పరీక్ష చేస్తారు. 14 రోజులు పంపిస్తాం బయట. ఈ రోజు వస్తామని చెప్పి రాదు, ఈ రోజు రాదు. 14 రోజులు మా నిన్న కదా వచ్చింది, నిన్నటి నుంచి 14 రోజులు ఎంచుకోండి. 14 రోజులు పంపిస్తారు. అంతవరకు పంపరు, ఏం సమస్య లేదు. మిమ్మల్ని కాదు, దేశమంతా ఇదే రూలే. ఈ రోజు మళ్ళా 100 మంది వస్తా ఉన్నారు మహారాష్ట్ర నుంచి. 100 మంది వస్తారు కేజీ ప్రాజెక్టులో. 100 మందిని మళ్ళా పెడతా ఉన్నా, వాళ్ళకు కూడా అంతే రూలే. అన్ని ఎమర్జెన్సీ కావాలంటే ఇప్పుడు మేము లాభాలు నిరసించి ఒక పొద్దుండి మా పాలన చేసుకుని మీరు ఉన్నారని వాళ్ళు ఉన్నారని మేము వచ్చి ఉంటే మాకే సరైన సమాధానం లేకపోతే బయట ఎవరు ఆలోచన ఏది చేయరు. ఏం సార్ పద్దన మాకు వారికి వసతులు కానీ ఆరోగ్యరీత్యా కానీ కొన్ని అంశాలు చెప్తారా సార్? ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత స్థలాలకు పంపడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మన తనకల్లు మండలానికి సంబంధించిన వాళ్ళు కాకినాడలో లాక్డౌన్లో ఉండిపోవడం, మరి వాళ్ళందరినీ కూడా నిన్న అక్కడి ఎంఆర్ఓ గారి పర్మిషన్, ఇక్కడ ఎంఆర్ఓ గారి పర్మిషన్ల తర్వాత అందరినీ కూడా నిన్న ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్థానిక కేజీబీ స్కూల్లో రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరిగింది. రిలీఫ్ సెంటర్లో వాళ్ళని ఉంచి 14 రోజుల పాటు వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి అందరూ నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పంపడం జరుగుతుంది. ప్రభుత్వ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పాలసీ ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ కేజీబీవీలో, స్థానిక కేజీబీవీలో వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల ఏర్పాటు అన్నీ కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి ఒక 14 మంది వచ్చారు. మరి ఈరోజు రేపు మహారాష్ట్ర నుంచి కొంతమంది, ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా ఒక 500 నుంచి 1000 మంది వరకు కూడా మన మండలానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇదే పద్ధతిలో రిలీఫ్ సెంటర్లలో పెట్టి అందరికీ కూడా పరీక్షలు చేసి 14 రోజుల పాటు ఐసోలేషన్లో పెట్టి నెగిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా తర్వాత వెళ్ళి